ఒకసారి గట్టిగా కడతాడు ధ్వనిలేండి. తర్వాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారద రామకృష్ణ గారు. తదుపరి శ్రీమతి శారద రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి, తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. తరువాత గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. పొడితో సమంగా మీరు దాన్ని కొంచెం చేశారు సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా నేను ఆంధ్రనాట్యం అభివృద్ధి కోసమే నేను వినియోగిస్తున్నాను, అది పర్లేదు. తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు. తరువాత నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు. నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు. శాలివా మొమెంటో నగదు బహుమతి 25,000 రూపాయలు సర్టిఫికేట్ను అందుకుంటున్నారు, తెలుగు భాష పురస్కారంను అందుకుంటున్నారు డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు. తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు. రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాష పురస్కారంను అందుకుంటున్నారు. తర్వాత తర్వాత చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు. రచయిత శ్రీ పలమనేరు బాలాజీ గారు తెలుగు భాష పురస్కారాన్ని అందుకుంటున్నారు. శాలివా జ్ఞాపిక సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తరువాత రచయిత కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు రచయిత తెలుగు భాష పురస్కారం తదుపరి అందుకుంటున్నారు. శాలివా పుష్పగుచ్చం సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. తరువాత కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజి లక్ష్మీ నరసయ్య గారు. కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజి లక్ష్మీ నరసయ్య గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. పుష్పగుచ్చం శాలివా సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక అందుకుంటున్నారు. తదుపరి రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు. బాపట్లకు చెందిన రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు తెలుగు భాష పురస్కారంను అందుకుంటున్నారు. పుష్పగుచ్చం శాలివా జ్ఞాపిక 25,000 రూపాయల నగదు బహుమతి సర్టిఫికెట్ను అందుకుంటున్నారు. తదుపరి
సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎండి వరప్రసాద్ గారు. సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎండి వరప్రసాద్ గారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీరు. తదుపరి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. తదుపరి రిటైర్డ్ హెచ్ఓడి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్య మూలే విజయలక్ష్మి గారు. ఆచార్య మూలే విజయలక్ష్మి గారు ఆచార్య మూలే విజయలక్ష్మి గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత కొండపల్లి బొమ్మలు తయారు చేయడంలో నిపుణులు శ్రీ సాంబశివరావు గారు. కొండపల్లికి చెందిన కొండపల్లి బొమ్మలు ఎంతో అందంగా చేయడంలో నిష్ణాతులు శ్రీ సాంబశివరావు గారు. తర్వాత అశోక్ బుక్ సెంటర్ అలకనంద ప్రచురణలు శ్రీ అశోక్ కుమార్ గారు. తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు.